జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారత ఫార్మా రంగాన్ని విదేశాలకు చెందిన శక్తులు టార్గెట్ చేశాయా? అమెరికా ఫార్మా లాబీ కన్ను భారత్పై పడిందా? అంటే వరుస పరిణామాలు అవుననే చెబుతున్నాయి. కొద్ది నెలల క్రితం గాంబియాలో భారత్ నుంచి ఎగుమతైన దగ్గుమందుతో చిన్నపిల్లలు మరణించారు. తరువాత మరికొన్ని రోజుల్లోనే ఇదే తరహా ఘటన ఉజ్బెకిస్తాన్లో చోటు చేసుకుంది. తాజాగా అమెరికాలో భారత్ నుంచి ఎగుమతైన కంటి చుక్కల వల్ల మరణాలు సంభవిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. నెలల వ్యవధిలోనే బయటకు వస్తున్న ఇటువంటి ఘటనలు భారత ఫార్మా రంగాన్ని కుదిపేస్తున్నాయి. వీటి వల్ల దేశీయ ఫార్మాపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఏర్పడుతోంది. అయితే క్రమంగా భారత ఫార్మా రంగంపై ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నట్టు? అమెరికన్ ఫార్మా లాబీ తెర వెనుక కుట్రలు చేస్తోందా? ఇది భారత ఫార్మా రంగంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది? దీన్ని అడ్డుకోవడానికి భారత్ చేపట్టాల్సిన చర్యలేంటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాజాగా అమెరికా ప్రభుత్వం భారత ఫార్మా కంపెనీ తయారు చేసిన కంటి చుక్కల మందులను నిషేధించింది. భారత్కు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన ఎజ్రీ కేర్ కంటి చుక్కల మందు కారణంగా అమెరికాలో ఒకరు మృతి చెందారని, ఐదుగురు కంటి చూపు కోల్పోయారని వార్తలు వెలువడ్డాయి. ఈ మందుల వల్ల కొంతమందికి కంటి చూపు మందగించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో అమెరికా ప్రభుత్వం ఈ మందుపై ఆంక్షలు విధించింది. ఎజ్రీ కేర్ కంపెనీ తయారు చేసిన కంటి చుక్కల మందును వాడకపోవడమే మంచిదని అధికారులు ప్రజల్ని హెచ్చరించారు. ఇందులో ఒకరు ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారని, మరో ఐదుగురికి కంటి చూపు పోయిందని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ధృవీకరించింది. న్యూయార్క్, వాషింగ్టన్తో పాటు మరో 10 రాష్ట్రాల్లో కంటి చుక్కలు వేసుకున్న తర్వాత బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ఊపిరితిత్తులు, రక్తం, మూత్రంలో ఇన్ఫెక్షన్ కనిపించిందని ఈ సంస్థ తెలిపింది. దీంతో ఎజ్రీ కేర్ కంపెనీ కూడా స్పందించింది. వెంటనే ఈ మందులను మార్కెట్ నుంచి రీకాల్ చేస్తున్నట్టు తెలిపింది. కొద్ది నెలల క్రితం ఆఫ్రికాలో కూడా ఇదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమ ఆఫ్రికా గాంబియాలో దగ్గు సిరప్ కారణంగా దేశంలో 60కి పైగా చిన్నారులు మృత్యువాత పడ్డారు. భారత్కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్ ఫార్మాస్యూటికల్ సంస్థ తయారు చేసిన 4 దగ్గు జలుబు సిరప్ల వల్లే పిల్లల్లో కిడ్నీ వ్యాధులు, చిన్నారుల మృతికి కారణమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో మరణాలకు కారణమైన 4 ఔషధాలపై WHO మెడికల్ ప్రోడక్ట్ అలర్ట్ జారీ చేసింది. వీటిలో పరిమితికి మించి డై ఇథిలిన్ గ్లైకోల్, ఇథిలిన్ గ్లైకోల్ ఉన్నట్టుగా గుర్తించారు. ఇవి పరిమితి దాటితే విషపూరితంగా మారతాయని మెడికల్ ప్రోడక్ట్ అలర్ట్లో పేర్కొంది. గాంబియా దుర్ఘటనపై సంబంధిత భారత రెగ్యులేటరీ అధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలియజేసింది. ఈ ఉత్పత్తులు సురక్షితం కాదని, వాటి ఉపయోగం మరణాలకు దారితీసే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. ఈ ప్రోడక్టులను గుర్తించి అమ్మకాల నుంచి తప్పించాలని సూచించింది. దీనిపై భారత డ్రగ్ కంట్రోల్ అథారిటీ స్వతంత్ర విచారణ చేపడతామని WHOకి తెలియజేసింది. దీంతోపాటు ఇదే ఏడాది జనవరిలో ఉజ్బెకిస్తాన్లో కూడా భారత కాఫ్ సిరప్లతో మరణాలు సంభవించాయి. 18 చిన్నారులు ఈ కాఫ్ సిరప్ వల్లే మరణించారని ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ సిరప్లను భారత ఫార్మా కంపెనీలే తయారు చేశాయని వెల్లడించింది. దీనిపై WHO విచారణ కూడా జరిపింది. ఇందులో కూడా డై ఇథిలిన్ గ్లైకోల్, ఇథిలిన్ గ్లైకోల్లు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని వెల్లడించింది. నోయిడాలో ఉన్న మారియన్ బయోటెక్ తయారు చేసిన ఈ మందుల వల్లే ఉజ్బెకిస్తాన్లో పిల్లల మరణానికి కారణమయ్యాయంటూ ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. అయితే వీటిలో నిజమెంత? నిజంగానే భారత డ్రగ్స్ తయారీలో లోపాలున్నాయా అన్న విషయానికి వద్దాం. ఉజ్బెకిస్తాన్లో చిన్నపిల్లల మరణాల వెనుక మరో కారణం కూడా ఉండొచ్చని ఆ దేశ ఆరోగ్య శాఖ ఒక నివేదికను వెల్లడించింది. తమ అంతర్గత విచారణలో అనారోగ్యానికి గురైన పిల్లలందరూ దగ్గు సిరప్ను ఎక్కువ మోతాదులో తీసుకున్నారని తెలిపింది. రోజుకు 3 నుంచి 4 సార్లు వారం రోజులుగా తీసుకున్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజుకు 4 సార్లు తీసుకోవడం అంటే 2.5 మిల్లీలీటర్ల నుంచి 5 మిల్లీలీటర్ల మోతాదు వరకు అవుతుందని, ఇది చిన్నపిల్లలకు ఇవ్వాల్సిన డోస్ కంటే భారీ మోతాదని ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య శాఖ తెలియజేసింది. దీంతోపాటు ఉజ్బెకిస్తాన్లో ఈ ఘటన జరిగినప్పుడు వాతావరణంలో భారీ మార్పులు కూడా చోటు చేసుకున్నాయని, ఉష్ణోగ్రతలు 1 నుంచి 3 డిగ్రీలకు పడిపోయాయని, పిల్లల అనారోగ్యానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చని తెలియజేసింది. కారణాలు ఏవైనా సరే భారత డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ కూడా దీనిపై విచారణ జరుపుతోంది. వీటిలో ఫార్మా కంపెనీలది ఏదైనా తప్పు ఉందని తేలితే ఆ సంస్థలపై చర్యలు కూడా తప్పవు.
తాజాగా అమెరికాలో కంటి చుక్కల నుంచి పిల్లలు అనారోగ్యానికి గురవగానే అమెరికా ప్రభుత్వం వెంటనే నిషేధం విధించింది. ఈ మందులో నిజంగానే లోపం ఉందా లేక ఉజ్బెకిస్తాన్లో లాగా ఇతర కారణాల వల్ల ఈ సమస్య తలెత్తిందా అన్నది ఏమాత్రమూ ఆలోచించలేదు. ఉన్న ఫలంగా దీన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై డబ్ల్యూహెచ్ఓ కూడా త్వరితగతిన విచారణ జరపకుండా జాప్యం చేస్తోంది. ఉజ్బెకిస్తాన్లో పిల్లల మరణాలు సంభవించగానే ఉన్నపళంగా ఇందులో డైఎథలిన్ గ్లైకోల్, ఎథలిన్ గ్లైకోల్లు ప్రమాద స్థాయిలో ఉన్నాయని తేల్చేసింది. కానీ తరువాత ఉజ్బెకిస్తాన్ చేసిన విచారణలో ఎక్కువ మోతాదులో మందులను ఉపయోగించినందువల్ల ఈ సమస్య తలెత్తిందని స్పష్టమైంది. ఇక డబ్ల్యూహెచ్ఓ ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. కరోనా మహమ్మారి సమయంలో కూడా డబ్ల్యూహెచ్ఓ భారత్పై వివక్షాపూరిత వైఖరిని అవలంబించిందనే వార్తలు గుప్పుమన్నాయి. భారత్లో తయారైన కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్లకు ప్రపంచవ్యాప్తంగా అనుమతులు ఇవ్వడానికి తీవ్ర జాప్యం చేస్తూ వచ్చింది. అప్పటికే క్లినికల్ ట్రయల్స్ను పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్లు డబ్ల్యూహెచ్ఓ దగ్గర మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫైజర్, మోడర్నా లాంటి వాటికి వెంటనే అనుమతులు లభించినా భారత వ్యాక్సిన్లకు మాత్రం అనుమతులు త్వరగా లభించలేదు. దీని వెనుక డబ్ల్యూహెచ్ఓపై అగ్రరాజ్యాల ఆధిపత్యం ఉందని కూడా నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాక్సిన్లు తక్కువ ధరకే తయారయ్యాయి. వీటికి గ్లోబల్ అప్రూవల్ లభిస్తే గనక విదేశీ ఫార్మా కంపెనీలకు భారీ దెబ్బ తగులుతుంది. కోవిడ్ వ్యాక్సిన్ల పేరుతో ప్రపంచాన్ని దోచుకోవాలనుకునే ఫార్మా లాబీల ఆశలకు భారత వ్యాక్సిన్లు అడ్డొస్తాయి. దీనివల్లే భారత కంపెనీలకు డబ్ల్యూహెచ్ఓ అనుమతులు ఆలస్యంగా వచ్చాయని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పట్లో ఈ జాప్యం కారణంగా అగ్రరాజ్యాలకు చెందిన ఫార్మా కంపెనీలు భారీగా లాభపడ్డాయని వార్తలు వెలువడ్డాయి. తాజాగా భారత ఫార్మా రంగాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా ఇటువంటి ఘటనలు ఎక్కువగా బయటపడుతున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి ఘటనలు బయటపడగానే ఆయా కంపెనీలపై బ్యాన్ విధించబడుతుంది. దీనికి సంబంధించిన విచారణ పూర్తయ్యేలోపు కొన్ని నెలల సమయం పడుతోంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. విచారణ జరిపే సమయంలో కంపెనీలకు లాభాలు లేక నష్టాల పాలయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, ఇటువంటి వరుస ఘటనలు గనక వెలుగులోకి వస్తే విదేశాల్లో భారత మందులపై నమ్మకం కూడా సన్నగిల్లే ప్రమాదం ఉంది. ప్రజల్లో ఒక్కసారి నమ్మకం కోల్పోతే తిరిగి సంపాదించడం దాదాపు అసాధ్యమవుతుంది. ఇందుకోసం కూడా వరుస ఘటనల్ని ఆయా దేశాలు వెలుగులోకి తీసుకొస్తున్నాయని పలువురు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనల వెనుక అమెరికన్ ఫార్మా కంపెనీల కుట్ర కూడా దాగి ఉందని చాలామంది భావిస్తున్నారు. భారతదేశానికి మోదీ ప్రధాని అయిన తర్వాత పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడంతో పాటు ఫార్మా కూడా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పిఎల్ఐ స్కీమ్లతో కొత్త కొత్త ఫార్మా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. మోదీ పాలించిన 8.5 సంవత్సరాలలో ఫార్మా ఎగుమతులు ఏకంగా 103% పెరిగినట్టు భారత ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు ఫార్మా రంగానికి కీలకమైన ఏపీఐలో 70-80% చైనా నుంచే భారత్ దిగుమతి చేసుకునేది. ఈ అంతరాన్ని తగ్గించడానికి భారత్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. భారత్ ఈ క్రమంలో విజయం సాధిస్తే అది అమెరికన్ ఫార్మా లాబీకి భారీ దెబ్బ తగిలినట్టే అవుతుంది. అందుకే ఈ విధంగా భారత ఫార్మా రంగంపై అనుమానాలు వచ్చేలా చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ ఇండియన్ డ్రగ్ కంట్రోల్ అడ్డుకునే విధంగా ఇటువంటి వాటిని పటిష్టంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భారత ఫార్మా రంగం భారీగా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.